వార్తే డాక్టర్ టీవీ. కొన్ని దేశాలలో కరోనా వాక్సిన్ తయారీలో జంతు మాంసం వాడారనే వివాదాలు ఉన్నాయి. ఇది నిజమేనా? మన దేశంలో అందుబాటులో ఉన్న ఈ రెండు వాక్సిన్లు ఏ విధంగా తయారు చేశారో వివరించండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్ గారి సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. కోవిడ్ వ్యాక్సిన్లు అనేవి రకరకాలైనటువంటి పద్ధతుల ద్వారా తయారు చేస్తుంటారు. కొన్నిటికైతే ఎడినో వైరస్ లాంటి వైరస్ సంబంధించినటువంటి ప్రోటీన్స్ను వాడారు. కొన్నిటికైతే కనుక ఈ యొక్క కోవిడ్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి భాగాలను వాడి మాత్రమే తయారు చేశారు. అంతేకాని మీరు చెప్పినటువంటి విధంగా ఇదేదో జంతు పదార్థాల నుంచి తయారు చేసినటువంటి వ్యాక్సిన్ కానే కాదు. మీరు అలాంటి సందేహాలు మాత్రం పడకుండా ఈ యొక్క కోవిడ్ వ్యాక్సిన్ మీ వంతు వచ్చినప్పుడు, అంటే మీ టర్న్ వచ్చినప్పుడు నిరభ్యంతరకరంగా వేయించుకోవాల్సిందిగా మనవి.